ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అనే కంటెస్టెంట్ ఆడిన ఆట తీరునే ఇప్పుడు మణికంఠ కూడా ప్లే చేస్తున్నాడు అనేది బయట ఒక టాక్ వినిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ అంటే మీరేమనుకుంటున్నారు? సారీ టు సే, నేను పల్లవి ప్రశాంత్ ఎక్కువ చూడలేదు. ఓకే, నాకు ఆ టైం కూడా ఇవ్వలేదు మీరు. ఓకే ఓకే, ఎందుకంటే ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలో పోతున్నాయి తప్ప కాసేపు చూద్దామంటే అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ చూడడం తప్ప. ఓకే సార్, మణికంఠ ఆట తీరు చెప్పండి, ఎట్లా ఎట్లా ఆడతా? అంత నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు నచ్చల, అంటే సెంటిమెంట్ బాగా ఒక ఏడవడం ఇవన్నీ ఏదో గతం చెప్పుకొని నాకు నేను అప్పట్లో ఇప్పుడులో ఇంత బాధలు పడ్డాను కాబట్టి నన్ను కరుణించండి అన్నట్టుగా, అది నాకు ఎందుకు నచ్చల. అంత సెంటిమెంట్ చూడబెచ్చాల్సిన అవసరం లేదు. ఓకే, నీ గేమ్ నువ్వు ఆడి గెలుచుకో, మనసులు గెలుచుకో, అంతేగాని ఈ డ్రామాలు ఇవన్నీ కూడా అవసరం లేదని నా ఉద్దేశం. టాప్ 5లో ఎవరు ఉంటారని మీ ఉద్దేశం? సీతా, విష్ణుప్రియ, నబీల్, వీలైతే నిఖిల్ కూడా ఉండొచ్చు, కొంచెం కళ్ళు తెరిచి చూస్తే ప్రపంచాన్ని తనకి అర్థమైతే, పాపం చెప్పేవాళ్ళే లేరు తనకి. మేబీ నాకు తెలిసి టైం చూసుకునే తను కూడా ఫడాక్ మన బయటకు వచ్చేస్తాడు ఈ చిన్నోడ పెద్దోడ డ్రామా నుంచి. డ్రామా నుంచి సో వీళ్ళు ఉండొచ్చు. నలుగురు ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళు, అయితే ఇంకొకళ్ళు పెండింగ్ ఉన్నారా? ఇంకొకళ్ళు ఎవరు ఉండొచ్చు? విష్ణుప్రియ, సీత, నవిల్, నిఖిల్, ప్రేరణ ఉండొచ్చు. ప్రేరణ, ఓకే రైట్. సో వీళ్ళు టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. ఓకే, ఈ వారం ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు మీ ఊహించిన దాని ప్రకారం? నేను అంటే యాక్చువల్గా ఆదిత్య వస్తాడు అనుకున్నాను, బట్ నామినేషన్స్లో ఆదిత్య లేడు. లేడు. ఇంకెవరున్నారు? మణికంఠ ఉన్నాడు కదా. మణికంఠ ఉన్నాడు. మణికంఠ పాపం సానుభూతి గట్టిగా వర్కౌట్ చేస్తున్నాడు కదా, అందుకని అతను ఉండే అవకాశం ఉంది. బేసికలీ నెగిటివ్గా లేకపోతే ఏదో రకంగా కెమెరా టైం తీసుకుంటున్న వాళ్ళని బిగ్ బాస్ అంత ఈజీగా ఎలిమినేట్ చేయడు. అది ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారు? ఈసారి చూసారా నామినేషన్స్? మీరు చూశాను, బట్ వాళ్ళిద్దరు పేర్లు నాకు తెలుసు, బట్ మిగతా వాళ్ళ పేర్లు సీత ఉంది కదా. పృథ్వీ చెప్పచ్చు. పృథ్వీ, ఓకే. పృథ్వీ కానీ అంతే, అభయ్ క్లాన్ చీఫ్ కాబట్టి అతను అయ్యే ఛాన్స్ లేకపోవచ్చు. ఓకే, పృథ్వీకి గట్టిగా పడే అవకాశం. అవకాశం, ఓకే.